नमस्कार नेनु मी अंबट रामबाबुनु मात्लाडुतुन्नानु ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే నర్సాపురం ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా పరిణామాల తర్వాత హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో కూడా బెయిల్ ఇవ్వలేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నారు. తర్వాత సిఐడి కోర్టులో హాజరు పరిచినప్పుడు ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అదేమిటంటే తన్ని కొట్టారని, కాళ్ళన్నీ బాచిపోయేటట్టుగా కొట్టారని, సిఐడి పోలీసులు మిస్బిహేవ్ చేశారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని కోర్టులో చెప్పారు. సహజంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎవరినైనా ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్ లోపల వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అది ఒక ప్రొసీజర్. ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో మ్యాజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానిలో ముఖ్యమైనవి ఏమిటంటే, పోలీసు వారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైనా మిస్బిహేవ్ చేశారా, మిమ్మల్ని కొట్టారా, మిమ్మల్ని బూతులు ఏమైనా తిట్టారా అని అడుగుతారు. అప్పుడు ఈ క్రిమినల్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు అక్కడ సమాధానం చెప్తారు, దాన్ని రాసుకుంటారు, తర్వాత రిమాండ్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద క్రిమినల్ ప్రొసీజర్. ఆ క్రమంలోనే వాళ్ళు ఈయన ఎంపీ కావచ్చు, ఒక కేసులో ముద్దాయి సిఐడి ఆయన మీద కేసు రిజిస్టర్ చేసింది, కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. చేసినప్పుడు సహజంగానే ఈ ప్రశ్నలు అక్కడ ఉన్న జడ్జి గారు అడుగుతారు. ఇది పోలీస్ వారికి తెలుసు, అడ్వకేట్స్కి తెలుసు, బహుశా రఘురామరాజు గారికి కూడా తెలిసి ఉంటుందని నా అభిప్రాయం. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సిఐడికి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఆయన కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారండి? అది కొట్టవలసిన అవసరం ఏముందండి? ఇది ఎందుకు మరి రాజుగారు ఈ విధమైనటువంటి మాట మాట్లాడారు అంటే, ఒక ఎత్తుగడ ఎవరో సలహా ఇచ్చి ఉంటారు, లేదా ఆయనకి తెలిసి ఉండొచ్చు, ఆయన చాలా పరిజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. డైరెక్ట్గా ఏం చేస్తారు, రిమాండ్ చేసిన తర్వాత జైలుకి పంపిస్తారు. ఈయన జైల్లోకి వెళ్ళకోకుండా హాస్పిటల్లోకి వెళ్ళడం కోసం వేసినటువంటి ప్లాన్గా నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంతవరకు. అలా వీళ్ళు కొట్టారంటే మళ్ళా ప్రభుత్వాన్ని భ్రష్టు పండించే ప్రయత్నం, లేదా పోలీసును భ్రష్టు పండించే ప్రయత్నం చేయవచ్చుననేటువంటి ఒక దురుద్దేశంతో కూడినటువంటి ప్రక్రియని వల్ల రాజుగారు ఎంపీ గారు ప్రారంభించారు. అంతే తప్ప ఆయన్ని కొట్టవలసిన అవసరం కానీ, మ్యాన్ హ్యాండిల్ చేయవలసిన అవసరం కానీ సిఐడి పోలీసులకు ఎందుకు ఉంటుందని? వితిన్ 24 అవర్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇలాంటి వింత నాటకాలు ఆడి ఏదో సింపతి పొందాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరమైనటువంటి అంశం. ఇలాంటి నాటకాలు ఆడే వారికి ప్రయోజనం ఉండదు ఈ ప్రజాస్వామ్యంలో. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, రాజకీయ విమర్శలు ఎవరైనా చేయవచ్చును, ఎదుర్కొంటాం కూడా రాజకీయ విమర్శల్ని, కానీ నీచంగా మాట్లాడడం, నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించడం, క్రిస్టియానిటీని ఫాదర్ని అవమానించే విధంగా మాట్లాడటం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సహచరుల్ని, నీ సహచరుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి క్రాస్ అయితే, లైన్ క్రాస్ అయితే చట్టం ఊరుకోదు. విధంగా చెప్పాలంటే ఇప్పటికే చట్టం చాలా సహించింది, సహించిన తర్వాత ఈ రకమైన స్టెప్ తీసుకున్నారు. దీనిలో రకరకాల మలుపులు మలిపి రాజకీయంగా లబ్ధి పొందాలనో, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనో ప్రయత్నం చేస్తే రఘురామకృష్ణరాజు గారి వల్ల కాదు, ఆయన వెనకున్న చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా కాదనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.